హలో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఏమంటే నేను మంచి మంచి షూస్ తీసుకున్నాను. ఎవరెవరు తీసుకురండి తీసుకున్నాను అవంతా షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్లీ ఇవి ఎక్కడ తీసుకున్నానంటే అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో అంటే మీకు ఈజీగా షాప్ చేసుకోవచ్చు, అన్నీ దొరుకుతాయి, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, ఈజీ రిటర్న్స్ ఉంటుంది. ఇంకా ప్రైమ్లో తీసుకున్నామంటే తొందరగా డెలివరీ కూడా చేసేస్తారు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. సో నో ప్రాబ్లం అనమాట. ఏదైనా మంచి మంచి డిస్కౌంట్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి, మంచి ఆఫర్స్, మంచి సేల్స్ దొరుకుతుంటాయి. సో అమెజాన్లో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అలా నేను ఈరోజు అమెజాన్లో ఏం తీసుకోవాలని షేర్ చేసుకుంటాను. మెయిన్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కూడా చేస్తాను. ఎందుకంటే యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళాను కదా, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను చార్మినార్కి వెళ్ళాను, గుర్తుందా మీకు? ఆ బ్లాగ్స్ చూసుంటే గుర్తుంటుంది. సో చార్మినార్కి వెళ్ళినప్పుడు ఏమంటే నేను అక్కడ బ్యాంగిల్స్ అయినా షూస్ అయినా చాలా ఫేమస్ కదా. అంటే షూస్ అంటే షోలాపూర్ షూస్, రాజస్థానీ షూస్ అని దొరుకుతూ ఉంటాయి కదా అక్కడ, చాలా బాగుంటాయి. డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగుంటాయి కదా. సో నేనేమంటే ఇంకా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా మోహన, శిరీష, హారిక, హను అందరి కోసం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి మోస్ట్లీ బయట వెళ్ళను, అక్కడికి వెళ్తే కానీ వెళ్తే మాత్రం ఏదో ఒకటి తీసుకుని వెళ్తాను ఇలాంటివే. సో అలా ఈసారి చార్మినార్కి వెళ్ళాను కాబట్టి బ్యాంగిల్స్ తీసుకుందాం అందరికీ అనుకున్నాను. ఇంకా షూస్ ఏమంటే నేను టెడ్డీ యాప్ని తీసుకెళ్ళాను కాబట్టి అక్కడ షూస్తో బ్యాంగిల్స్ కూడా తీసుకోండి. సైజ్తో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, కరెక్ట్ సైజ్ ఉండదు. అంటే మనం నార్మల్గా షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ మనం సైజ్ ఏజ్ ప్రకారం దొరికిపోతాయి ఈజీగా, కానీ అక్కడ అలా కాదు. ఒక సైజ్ అయితే ఇంకొక సైజ్ మంది ఉంటుంది అన్నమాట దాంట్లో. అలా బ్యాంగిల్స్ కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను తిరుపతికి వెళ్ళి శిరీషకి, మోహనాకి, హారిక వాళ్ళకి అందరికి ఇచ్చి వాళ్ళు వేసుకొని చూసే వరకు నాకు తృప్తిగా ఉండదు అనమాట. కరెక్ట్ సైజ్ తీసుకెళ్ళనా లేదా అనేది కొంచెం టెన్షన్ అప్పటి వరకు. సో షూస్ విషయంకి వచ్చామంటే ఇంక రెడీ యాపిక్ తీసుకున్నాను కదా, వాళ్ళకి కరెక్ట్గా యూజ్ చేసి ఐ మీన్ ట్రై చేసి తీసుకున్నాను. సో సరిపోయాయి. ఇంకా మా ఫిజిగారికి కూడా తీసుకున్నాను, అది కూడా నాకు తెలియదు వారికి వేసేంత వరకు. ఇంకా రూబోర్డ్కి ఏమంటే నేను రూబోర్డ్కి, టింకుకి, హారికకి ఎవరికి తీసుకోలేదు. ఏమంటే సైజ్తో ప్రాబ్లం ఉంటుంది. ఏమంటే హారిక సన్నగా కనిపిస్తుంది కానీ సైజ్, చెప్పల సైజ్ చాలా పెద్దది అనమాట, నాది కంటే పెద్దది. ఇంకా అందుకనే తీసుకోలేదు. ఇంకా అలా టెడ్డీది కూడా ఎంత పెద్ద సైజు ఉంది, దాన్ని చూసి టెడ్డీదా ఇది అనిపిస్తుంది, అంత పెద్ద సైజు ఉంది. ఇంకా హ్యాపీది చూసి తీసుకున్నాను. అలాంటిది రూబీకి కూడా దొరికితే బాగుండు, టింకుకి, రూబీకి అనేసి అనిపించింది. కానీ ఉన్నాయి కానీ ఏ సైజ్ తీసుకోవాలో తెలియలేదు నాకు. జస్ట్ అలా తీసేసుకున్నామంటే షార్ట్ అయిపోయాయి అనుకుంటుంది, పాపం చాలా ఫీల్ అవుతారు. అదే పెద్దవి అయ్యాయి అనుకోండి, దాచిపెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అది ఆ సైజ్ వచ్చినప్పుడు వేసుకోవాలి, ఇంకా అప్పటికి అంత అది ఎందుకులే అనేసి ఇంకా తీసుకోలేదు, జస్ట్ ఇట్లా వచ్చేసాను కదా. సో నాకేమంటే ఇంకా అమెజాన్లో తీసుకుందాం, ట్రై చేద్దాం, దాంట్లో ఉన్నాయా లేవా అనేసి చూశాను. హ్యాపీగా దొరికిపోయాయి తెలుసా. ఇంకా రూబీకి, టింకుకి, హారికకి, హ్యాపీకి కొన్ని వేరే షూస్ టైప్ తీసుకున్నాను. సో మీ అందరూ షేర్ చేస్తాను అవి ఏమేమి తీసుకున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను చార్మినార్కి వెళ్ళి వాళ్ళకి ఏం తీసుకోలేదే, రూబీకి, టింకుకి షూస్ తీసుకోలేదు, జెడీ హ్యాపీ వాళ్ళ లాంటివి అని ఫీల్ అవుతానే ఉన్నాను. ఎలాగో లక్కీగా దొరికిపోయాయి అనమాట. ఫస్ట్ అది ఇది చూపిస్తాను. ఈ బాక్స్ కూడా ఇట్లే ఉన్నాయి. సో ఇవి ఇవేమంటే నేను హారికకి అనేసి సెలెక్ట్ చేశాను. యాక్చువల్లీ సైజ్ ఏమంటే నేను 39 సైజ్ ఆర్డర్ చేశాను, నాకు 37 వచ్చింది. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇంత షార్ట్గా అంటే ఇంత స్మాల్ సైజ్ ఎందుకు చేసి ఉంటానా అని డౌట్ వచ్చింది. సో 37 వచ్చింది. టెడ్డీ సరిపోతాను, టెడ్డీకే సరిపోయింది, ఇంకా హారికకి ఏం సరిపోతాయి అనుకున్నాను. కానీ బాగున్నాయి. ఒకవేళ రూబీకి ఏమైనా సరిపోతే చూస్తాను, పెట్టుకుంటాను. లేదు అంటే ఇంకా ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. 39 అలా తీసుకుందాం సైజ్ అనేసి ఇంకా చూపిద్దాం మీకు ఫస్ట్ వీడియో అనేసి ఇంకా అలా అడిగి పెట్టేసుకున్నాను. ఎంత బాగున్నది చూసా. అంటే నార్మల్గా చార్మినార్లో కూడా లోపల షాప్స్కి వెళ్తే చాలా బాగుంటాయి అన్నమాట. నేను జస్ట్ బయట కూడా ఉంటారు కదా, సో అక్కడ తీసుకున్నాను. దీనిపైన ఈ వర్క్ కూడా ఎంత నచ్చిందో నాకు. ఇంకా బ్లాక్ ఇలా అంటే ఇంకా ఏదైనా పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. లోపలైతే గోల్డ్ ఫినిష్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ కూడా బ్లాక్ మీద గోల్డ్ ఫినిష్ అనమాట. చాలా నచ్చింది, ఎంత బాగున్నాయి అసలు. ఇంకా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్ లింక్స్ అన్నీ ఇస్తాను, కావాలని చెక్ చేయొచ్చు మీరు. ఇది ఒక పేజ్ చాలా బాగుంది. నాకైతే బ్లాక్ అంటే చూడగానే నచ్చేసింది అనమాట. ఇంకా హారికకి ఇంకా బాగుంటాయి అని తీసుకున్నాను. కానీ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నంటే బాగుండేది. అది కొన్ని ఎక్కువగా ఆర్డర్ చేసేటప్పుడు ఏమంటే సైజ్ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, సో అట్లా అయినట్టున్నాను. సో ఇదొకటి ఫస్ట్ వన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి, దెన్ నెక్స్ట్ ఇది తీసుకున్నాను. ఇది వచ్చి అనూక్ అనేసి తీసుకున్నాను. సో ఇది 39 సైజ్ తీసుకున్నాను. అంటే అను, హారిక ఇద్దరు ఒకటేలాగా ఉంటారు, సో ఇద్దరికి ఒకటే సైజ్ అనుకున్నట్టుగా ఆర్డర్ చేశాను. అదిగో 39 ఆర్డర్ చేసాను, 37 వచ్చింది ఎందుకో.
సో ఇది దీంట్లో కూడా గోల్డ్ ఫినిషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది తెలుసా, డ్రెస్సెస్ పైకి ప్యాంట్స్ పైకి ఈవెన్ బాగుంటుంది. సో రెండు డార్క్ కలర్స్ ఎందుకంటే ఒక లైట్ ఒక డార్క్ ఇద్దరిలో ఎవరికి ఏది నచ్చితే తీసుకుంటారు అన్నట్టుగా తీసుకున్నాను. సో ఈ దీని వర్క్ కూడా ఎంత బాగుందో, ఇది బీచ్ కలర్ అంట కదా, సో అది దానిపైన ఇట్లా కలర్స్ కలర్స్గా వర్క్ చేశారు. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా రూబోడికి టింకూద్ కూడా ఆర్డర్ చేశాను, టింకూద్ ఇంకా రాలేదు. రూబీ లాంటివి చేశాను టింకూ కూడా. సో ఇది రూబీకి ఇవి నచ్చుతాయనేసి ఇవి తీసుకున్నాను. నేను చెప్పాను కదా యాపీ లాంటివి తీసుకోవాలనుకున్నాను టింకుకి రూబీకి అనేసి, వాళ్ళకి అలాంటివి నచ్చుతాయి పిల్లలు కాబట్టి, కానీ అట్లాంటివి లేవు, షైనీ షైనీగా ఉంటుంది యాపీ. ఇది చార్మినార్లో తీసుకుంది. సో ఇదేమో ఇక్కడ ఇలా ఇది వచ్చి థ్రెడ్ వర్క్ లాగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది అసలు నిజంగా. ఇది వచ్చి రూబీకి తీసుకున్నాను, మంచి రెడ్ కలర్ అనమాట. సో ఇది ఒక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది వచ్చి ఆఫర్ ఉండింది, అంటే టూ ఇలా ఈ టూ అనమాట. నాకు ఫస్ట్ దీన్ని చూసి తీసుకున్నాను, ఈ షైనీ షైనీగా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్గా నేను రూబీకి టింకుకి తీసుకుందాం అనుకున్నా, వాళ్ళ సైజు లేదనమాట. ఇంకా యాపీకైనా తీసుకుందాం అనిపించి మంచి ఆఫర్లో ఉందనేసి ఇంకా తీసుకున్నాను. ఇది చాలా నచ్చింది అసలు, ఎంత బాగున్నాయి. కాకపోతే ఇది సైజు యాపీ లెగ్కి కొంచెం పెద్దగా అయింది, కొంచెం లూజ్ అయింది, కొంచెం అంటే ఒక లూజ్ అయింది. సో కనీసం ఇది ఇప్పుడు రూబీకైనా సరిపోతాయేమో అనుకుంటున్నాను, రూబీకి టింకుకి సరిపోతే వాళ్ళకైనా. సో అలా తీసుకున్నాను, ఒకవేళ సరిపోతే రిటర్న్ పెట్టేసుకున్నాము అన్నట్టుగా తీసుకున్నాను అదొకటి. ఇంకా దాంట్లో ఇదొకటి. సో ఇవి అయితే ఇవి వచ్చి సైజు దీనిపైన లేదు. సో ఇటు తీసుకున్నాను, ఇది కూడా పింక్ అండ్ బ్లాక్ అనమాట, బాగుంది కదా. ఇది కూడా కట్ షూస్ పిల్లలకి చాలా బాగుంటాయి, డ్రెస్సెస్ పైకి ప్యాంట్స్ పైకి ఫ్రాక్స్ పైకి అన్నిటి మ్యాచ్ అయిపోతాయి. సో అట్లా ఇంకా నాకేమంటే నేను యాక్చువల్లీ అదొక హీల్ యూజ్ చేస్తూ ఉన్నాను కదా, పడిపోయాను, అది బాగానే ఉన్నాయి, దానికి ఏం కాలేదు. కానీ మళ్ళీ అవే వేసుకోలేను కదా, అయిపోతా నేను నడవలేను. ప్రజెంట్ అయితే నేను అక్కడ ఉన్నప్పుడు మమ్మీవి నార్మల్ కొంచెం రబ్బర్ లాంటివి ఉంటాయి కదా చెప్పల్స్ పింక్ కలర్లో ఉంటే అది వేసుకుని వచ్చేసి అక్కడ నుండి, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి అట్లా ఇట్లా బయటికి ఎట్లా అంటే అది వేసుకుంటున్నాను. ఇంకోటి స్లిప్పర్స్ కూడా ఉన్నాయి పింక్ కలర్, నార్మల్గా ఇంట్లో వేసుకుంటాం కదా అట్లా హౌస్ స్లిప్పర్స్ లాంటివి. సో అదే వేసుకుంటాను, ఒకవేళ కింద వరకు ఎక్కడ వెళ్ళాలి బయట వెళ్ళాలి అంటే అవే వేసుకుని వెళ్తున్నాను అనమాట. ఇంకా నార్మల్గా ఇంకా డ్రెస్సెస్ వేసుకుంటాను, ఇంకా మాస్క్కి వెళ్ళాలి, ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలి అలాంటప్పుడు అలాంటివి వేసుకెళ్తే బాగుండదు అనిపించి నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, నాకు అనేసి ఫ్లాట్స్ ఆర్డర్ చేశాను. సో ఇది నార్మల్గా ఫంక్షన్స్కి ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి ఎట్లయినా బాగుంటాయి అనమాట. సో ఇట్లా ఇదంతా వెల్వెట్ ఉంది, ఇంకా ఇదంతా గోల్డ్ ఫినిషింగ్ అనమాట, చాలా బాగుంది, వేసుకుంటే అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. సో ఇట్లా ఇంకా ఇది వచ్చి నేను 38 సైజ్ తీసుకున్నాను, ఇది చాలా నచ్చేది నాకు, బాగుంది. నేను ఫ్లాట్ చాలా చాలా చూసానమాట ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అనేసి. ఫైనల్లీ ఎలా అంటే రెండు మూడు తీసుకోకుండా ఒక్కటే అన్నిటికీ యూజ్ అయ్యేలాగా తీసుకోవాలి అనిపించి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇది నార్మల్గా వేసుకోవచ్చు, నార్మల్ ఎక్కడికి వెళ్ళాను ఏ డ్రెస్ పైకి శారీస్ పైకి కూడా మ్యాచ్ అయిపోతుంది అలా అనుకుంటూ తీసుకున్నాను. సో ఇది ఒకటి. సో అంతే అనమాట, ఈ పిల్లలకి షూస్ ఏమేమి తీసుకున్నానో ఇవే. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను నార్మల్గా ఇంకొక డ్రెస్ ఒకటి రావాలి, అది రాలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. సో ఆర్డర్ పెట్టి ఇంకా ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను, ఇది వచ్చి ఈ ఏమంటే ఒక నావీ బ్లూ కలర్ అనమాట, చాలా బాగుంది అసలు ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది. ఇంకా ఇది నేను రివ్యూస్ చూసి తీసుకున్నాను, ఇది బ్యాక్ ఓపెన్ అనమాట, అంత బటన్స్ ఉంటాయి, బ్యాక్ ఓపెన్ ఇలా ఉంటుంది, అంత నార్మల్ బోట్ నెక్ అనమాట, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా మనం ఇప్పుడు ఇలాగ సమ్మర్ కాబట్టి ఇది జస్ట్ ఈ బ్లౌజ్ వేసుకొని ఇంక ఎలాంటి శారీ కట్టుకున్నా ప్రాబ్లం ఉండదు, ఇంకా మెయిన్గా లైట్ కలర్ శారీస్కి మ్యాచ్ అయిపోతుంది, చాలా అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది వచ్చి 38 సైజ్, యాక్చువల్గా అది 36 సైజ్, నేను ఎందుకు 38 సైజ్ తీసుకున్నా తెలియదు, అందుకే కొంచెం పెద్ద పెద్దదిగా అనిపిస్తూ ఉంది. సో 38 సైజ్ తీసుకున్నాను, ఇది నార్మల్గా అయితే 36 సైజ్ తీసుకుంటాను రెడీమేడ్ బ్లౌజ్. సో ఇది ఒకటి. Searching for a longer day, people feeling like the light has just come, we must never stop the way, yeah. Birds jumping and I hear my name.
దాని తర్వాత వచ్చేసి ఒక షగ్ లాంటిది తీసుకున్నాను. యాక్చువల్లీ నేను యాన్యువల్ ప్రింట్ అంటా ఉంటాను కదా, అది నేను హ్యాపీకి మ్యాచింగ్గా తీసుకున్నాను కదా, హ్యాపీ డ్రెస్కి మ్యాచింగ్గా శారీ తీసుకున్నాను. అది చూపించాను రీసెంట్గా మీకు. సో టెడ్డీకి లేదనమాట మ్యాచింగ్, నాకు హ్యాపీకి ఉంది. సో టెడ్డీకి కూడా మ్యాచింగ్ ఉండాలనేసి నేను ఇంకా ఇది ఒక షగ్ అనమాట. జస్ట్ టీషర్ట్స్ స్లీవ్లెస్ ఏదైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు జస్ట్ ఇది వేసేసుకోవచ్చు. అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా టెడ్డీకి అనేసి తీసుకున్నాను అనమాట. ఇది ఒక షగ్. దీంట్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చి నేను మీడియం సైజ్ తీసుకున్నాను. టెడ్డీకి నాకు ఇద్దరికి సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇది బాగుందన్నమాట. ఇంకా ఇది మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇంకా నార్మల్గా కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, వర్కింగ్ పీపుల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువగా స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు ఇది హ్యాపీగా ఇది దానిపైన వేసుకొని వెళ్ళిపోవచ్చు. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, next వచ్చి ఇంకో డ్రెస్ తీసుకున్నాను. ఇది వచ్చి లాంగ్ కుర్తీ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ఎల్లో కలర్ తీసుకున్నాను, భలే ఉంది కదా వావ్ లైటింగ్లో కెమెరాలో. సో ఎల్లో, దీనికి వచ్చి బాటమ్ ఏం రాదనమాట, మనం లెగ్గింగ్ వేసేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఇంకా పింక్ కలర్ దుప్పట్టా ఇచ్చారు, ఇది ప్యూర్ కాటన్. ఇది వచ్చి నేను ఎల్ సైజ్ తీసుకున్నాను, కొద్దిగా లూజ్ ఉందన్నమాట ఎల్ సైజ్. నాకు ఎం అయితే సరిపోతుంది, బట్ ఎందుకో లావ్ అయ్యాననేసి నాకు నేనే అనుకొని ఎల్ సైజ్ ఆర్డర్ చేశాను. అది బ్లౌజ్ కూడా లావ్ అయ్యాను అనుకొని కొద్దిగా సైజ్ ఎక్కువ చేసుకున్నాను. వేసుకొని చూస్తే తెలుస్తుంది, ఇంకా ఇది వేసుకున్నాను అనమాట, ఆల్రెడీ చూపిస్తాను మీకు. సో అందుకే ఇది కొంచెం లూజ్గా ఉంది, కానీ బాగుంది కరెక్ట్గా, బడీ లూజ్గా అలా ఏం లేదు, బాగుంది. కాకపోతే నేను మరీ కరెక్ట్గా ఉన్నట్టుగా తీసుకుంటాను, అలాంటివి ఉంటాయి నా దగ్గర. సో ఇదేమంటే కొంచెం పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు ఈ సమ్మర్కి కొంచెం లూజ్గా వేసుకుంటేనే బాగుంటుంది, టైట్గా ఏమన్నా స్కిన్ టైట్గా అలాంటివి ఉంటే విసుగ్గా ఉంటుంది. సో ఇది బెస్ట్ అనిపించింది. దాని తర్వాత ఎప్పుడైనా మరీ ఒకవేళ కొద్దిగా సన్నగా అయితే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చులే అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇంకా ఫుల్ ఇది వచ్చి 3/4 sleeves. సో ఇలా ఉంటుంది బాడీ కింద, చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది, అసలు ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు, బట్ ఇంత లాంగ్గా కూడా వస్తుంది అనుకోలేదు, చాలా లాంగ్గా ఉంది. ఆయన కింద జస్ట్ మనం లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దుప్పట్టా అయితే ఎంతో క్వాలిటీగా ఉందో, వావ్. కెమెరాలో కూడా పింక్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది, ఎల్లో అండ్ పింక్ సూపర్ కాంబినేషన్ కదా, అసలు ఎల్లో అండ్ పింక్ చాలా బాగుంటుంది. కానీ నా ఫేవరెట్ అనేం కాదు, నచ్చుతుంది. ఇంకా ఈ దుప్పట్టా, ఇది కూడా దుప్పట్టా కూడా పెద్దదిగానే ఇచ్చారు. సో ఇలా ఉంటుంది మన డిజైన్ దుప్పట్టా, వావ్. ఇది దీనిపైకే అని కాదు, మనం దేనిపైకైనా వేసుకోవచ్చు. కింద టాజిల్స్ లాగా ఉంటాయి కదా, సో అదొక జస్ట్ మనం స్టిచ్ చేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎల్లో డ్రెస్ పైక్ కాబట్టి కొంచెం ఎల్లో ఏదైనా పెట్టించుకుంటే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ పెట్టించుకుంటే ఈ ఎల్లో డ్రెస్ పైకే అని ఉంటుంది, వేరే వాటికి వేసుకోలేను. సో అది ఇది ఆలోచించుకుంటున్నాను, చూద్దాంలే అన్నట్టుగా ప్రెజెంట్ అయితే ఇట్లా పెట్టేశాను. ఒకటి లాంగ్ ఫ్రాక్ అనమాట, మీకు పిక్ యాడ్ చేస్తాను అండి. అది రాలేదు, అదొకటి టింకు షూస్, అటు ఇంకా డెలివరీ కాలేదు. సో ఈ వీడియో ఏమంటే ఈరోజు పెట్టేయాలి, అందుకని నా దగ్గర ఉండేటివి వచ్చేసింది కాబట్టి మీ అందరూ షేర్ చేస్తున్నాను. సో ఆ ఫ్రాక్ ఉంది, వావ్గా అనిపించింది నాకు. అదొక డిఫరెంట్ కలర్, ఆ కలర్ నా దగ్గర లేదనమాట, అందుకని అది ఆర్డర్ చేసుకున్నాను. బట్ అది ఇంకా రాలేదు, వేసుకొని చూపిస్తాను. వస్తే ఎప్పుడైనా బ్లాగ్స్లో ఎప్పుడైనా చూపిస్తాను అండి. అదైతే చాలా నచ్చింది నాకు, సింపుల్గా ఉంటుంది, లాంగ్ ఫ్రాక్ అనమాట, పట్టి వేసుకు చాలా బాగుంటుంది. సో అలా తీసుకున్నాను, అది అంతే. సో ఇవే అనమాట నేను అమెజాన్లో ఈసారి షాపింగ్ చేసింది, మీ అందరికి నచ్చాయి అనుకుంటా. అయ్యో ఇంకొకటి మర్చిపోయాను, మా ఫిజ్ గారికి షూ తీసుకున్నాను. చాలా చూపించాను, షూ చూపించలేదు. సో మా ఫిజ్ గారి షూస్ అనమాట. ఎందుకు మళ్ళీ తీసుకున్నానంటే, నేను అదే నేను చార్మినార్లో తీసుకున్నాను కదా, అది వాడు సరిపోతాయా లేవా అనేది నాకు ఇంకా డౌటే. పాపం వాడికి అదే పనిగా తీసుకొని వెళ్ళి ఇచ్చాను అనుకోండి, వాడికి నచ్చుతాయి, వేసేసుకున్నాడు అనుకోండి, వేసుకున్నాక అది ఒకవేళ సరిపోలేదంటే పాపం డిసప్పాయింట్ అయిపోతాడు, వాడేమో కానీ నేనైపోతాను ఫస్ట్. అందుకనేసి వాడికి ఇంకో ట్రై చేద్దాము, కరెక్ట్గా ఏజ్ అమెజాన్లో అయితే కరెక్ట్గా ఏజ్ చూసి తీసుకోవచ్చు కదా అన్నట్టుగా
ఇది దీని ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ది, ఇదంతా రెడ్ అనమాట, అంతా రెడ్ సూపర్గా ఉండింది అసలు. కాకపోతే వాడి ఏజ్ లేదన్నమాట అది. సరే అనేది వైట్ అండ్ రెడ్ అయినా తీసుకుందాం బాగుంటుంది అనేసి, ఇది 10 నెంబర్ ఉంది దీనిపైన. కానీ వాడిది ఏమంటే నేను 3.5 ఇయర్స్ to 4 ఇయర్స్ అన్నట్టుగా తీసుకున్నాను, 3 to 4 ఇయర్స్ ఏజ్ తీసుకున్నాను, ఈ ఇష్యూ తీసుకున్నాను. ఇంకా ఫిజ్గారి అంత బేబీస్ మీకు ఉన్నారంటే ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్గా పిల్లలకి ఎలాంటి నచ్చుతాయంటే ఇక్కడ లైటింగ్స్ వస్తాయి కదా, అట్లాంటివి నచ్చుతాయి. సో అందుకే అట్లాంటివి తీసుకున్నాను. దీని ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి. సో చూసారా, ఆ ఫిజ్గా నడుచుకుంటుంది. అప్పుడు నేను వాడికి వాడి బర్త్డేకి కొన్ని ఇచ్చున్నాను, అది ఇంకా లైట్స్ ఉన్నాయో లేవో, ఇవి కొన్ని రోజులే ఉంటాయి లైట్స్, తర్వాత నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసేసుకున్నాను. సో ఇలా ఇంకా దీని ఇక్కడ సో ఇట్లా బాగుంది కదా ఫిజ్గా, అలా అలా వాక్ చేస్తూ రన్ చేస్తూ వెళ్తే బాగుంటాయి అన్నట్టుగా ఇష్యూ వర్తిస్తున్నాను. ఇది చూడండి, నేను ఫస్ట్ ఇదే చూపిద్దాం అనుకున్నాను, అన్నిటికంటే లాస్ట్ చూపిస్తున్నాను, మర్చిపోయాను. సో అంతే అనమాట, ఇవన్నీ తీసుకున్నాను, ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా అలాగే మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్ ద నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.